नमो हरिहराभ्यां नमः। कार्तिक पुराणं 19వ अध्यायं चातुर्मास्य व्रत प्रभाव निरूपण। ఈ విధంగా నైమిసారిమనందున్న మహామునులందరూ కలిసి చిదానందుని స్తోత్రము చేసిన పిమ్మట జ్ఞానసిద్ధుడను ఒక మహాయోగి, ఓ దీనబాందవ, వేదవేద్యుడవనియు, వేదవ్యాసుడవనియు, అద్వితీయుడివనియు, సూర్యచంద్రులే నేత్రాలుగా గలవాడివని, సర్వాంతర్యామివని, బ్రహ్మరుద్ర దేవేంద్రుల చేతనే సర్వదా పూజింపువాడివని, నిచ్చుడువని, నిరాకారుడువని, సర్వజనులచే స్తుతించబడుతున్న ఓ మాధవ, నీకివే మా హృదయపూర్వక నమస్కారములు। సకల ప్రాణకోటికి ఆధారభూతుడవగు ఓ నందనందన, మా స్వాగతాన్ని స్వీకరింపుడు। నీ దర్శన భాగ్యం వల్ల మేము మా ఆశ్రమాలు, మా నివాస స్థలములు అన్నియు కూడా పవిత్రములైనవి। ఓ దయామయ, మేము ఈ సంసార బంధనము నుండి బయటపడలేకుంటిమి, మమ్మల్ని ఉద్ధరింపుము। మానవుడు ఎన్ని పురాణములను చదివినా, ఎన్ని శాస్త్రాలు విన్నా నీ దివ్య దర్శనం బడయజాలడు। నీ భక్తులకు మాత్రమే నీవు దృగ్గోచరుడుగా అవుదువుగాక। ఓ గజేంద్ర రక్షక, ఉపేంద్ర, శ్రీధర, ఋషికేశ, నన్ను కాపాడుము అని మైమర్చి స్తోత్రము చేయక శ్రీహరి చిరునవ్వు నవ్వి, జ్ఞానసిద్ధ, నీ స్తోత్రవచనమునకు నేనెంతయో సంతసించితిని, నీకిష్టమొచ్చిన వరాన్ని కోరుకోమనినని పలికెను। అంతట జ్ఞానసిద్ధుడు, ప్రద్యుమ్న, నేను సంసార సాగరం నుండి విముక్తుణ్ణి కాలేక శ్లేష్మమున పడిన ఈగవలే కొట్టుకుంటున్నాను, కనుక నీ పాదపద్మాలపై నా ధ్యానం ఉండుటనట్లు అనుగ్రహింపుడు, మరేదియు నాకు అక్కర్లేదు అని వేడుకొనెను। అంతట శ్రీమన్నారాయణుడు, ఓ జ్ఞానసిద్ధుడా, నీ కోరిక ప్రకారం అటులనే వరమిచ్చితిని, అదియునుగాక మరొక వరం కూడా కోరుకొనుము, ఇచ్చెదను। ఈ లోకమునందు అనేక మంది దురాచారులై బుద్ధిహీనులై అనేక పాపకార్యములను చేయుచున్నారు, అట్టి వారులు పాపములు పోవుటకై ఒక వ్రతాన్ని కల్పించుచున్నాను, ఆ వ్రతమును సర్వజనులు ఆచరించవచ్చును, సావధానుడివై ఆలకింపుము। నేను ఆషాఢశుద్ధ దశమి రోజున లక్ష్మీదేవి సహితముగా పాలసముద్రమున శేషశయ్యపై పవలిస్తాను, తిరిగి కార్తీక మాసమున శుద్ధ ద్వాదశి వరకు చాతుర్మాస్యమని పేరుతో ఈ కాలములో చేయు వ్రతములు నాకు మిక్కిలి ప్రీతికరము। ఈ వ్రతం చేయు వారులకు సకల పాపాలు నశించి నా సన్నిధానానికి వస్తారు। ఈ చాతుర్మాస్యములందు వ్రతములు చేయని వారు నరకకూపానికి బడదురు, ఇతరుల చేత కూడా ఆచరింపవలయును। దీని మహత్యమును తెలిసియుండియును వ్రతము చేయని వారికి బ్రహ్మహత్యాది పాతకములు కలుగును, వ్రతము చేసిన వారికి జన్మ జర వ్యాధుల వలన కలుగు బాధలు కూడా ఉండవు। దీనికి నియమమితముగా ఆషాఢ శుద్ధ దశమి మొదలుకుని శాకములను, శ్రావణ శుద్ధ దశమి మొదలు పెరుగును, భాద్రపద శుద్ధ దశమి మొదలు పాలను, ఆశ్వీజ శుద్ధ దశమి మొదలు పప్పు దినుసులను విసర్జించవలయను। నాయందు భక్తి గల వారిని పరీక్షించుటకై నేనిట్లు నిద్రావ్యాసమున శయనిస్తున్నాను। ఇప్పుడు నీ వసంగిన స్తోత్రమును త్రిసంజలయందు భక్తి శ్రద్ధలతో పఠించిన వారు నా సన్నిధికి నిశ్చయముగా వస్తారు అని శ్రీమన్నారాయణుడు మునులకు బోధించి శ్రీమహాలక్ష్మితో గూడి పాలసముద్రమునకు ఏకి శేషపానపు మీద పవళించెను। వశిష్ఠుడు జనక మహారాజుతో, రాజా, ఈ విధంగా విష్ణుమూర్తి జ్ఞానసిద్ధి మొదలగు మునులకు చాతుర్మాస వ్రత మహత్యమును ఉపదేశించెను, ఈ వృత్తాంతమును అంగీరసుడు ధనలోభునికి తెలియజేసెను, నేను నీకు వివరించాను గాన ఈ వ్రతాన్ని ఆచరించుటకు స్త్రీ పురుష భేదము లేదు, అన్ని జాతుల వారు చెయ్యవచ్చును, శ్రీమన్నారాయణ్ణి ఉపదేశం ప్రకారం మునిపుంగవులందరూ కూడా ఈ చాతుర్మాస వ్రతాన్ని ఆచరించి ధన్యులై వైకుంఠమునకు ఎరిగిరి। 19వ అధ్యాయము 19వ రోజు పారాయణం సమాప్త। కార్తీక దామోదర నమో నమః।